नमस्कार वन इंडिया तेलुगु न्यूज़ की स्वागत। राष्ट्र प्रभुत्वं पेंचिना नित्यावसर सरकुल धरलु तग्गिंचालनी टीडीपी निरसन। హిందూపురంలో నాలుగు సింహాల ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా వచ్చి నిరసన చేపట్టారు। గ్యాస్ సిలిండర్ను పాడుకట్టి తెలుగు మహిళలు మోసుకుంటూ ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు। అలాగే సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు। అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా సుబ్బరత్నమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలు ఉపయోగించే నిత్యావసర సరుకులు ధరలు గణనీయంగా పెరగడంతో సాధారణ ప్రజలు వంట నూనె గ్యాస్ ఇలాంటి వాటిపై పెనుభారం మోపిందన్నారు। పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో రైతులు పంటల సాగు చేసేందుకు సైతం లేకపోయిందన్నారు। హిందూపురం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామంజీవ్ నమ్మ పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ పట్టణాధ్యక్షుడు డి రమేష్ దుర్గా నవీన్ దాదు తదితరులు పాల్గొన్నారు। మీడియా మిత్రులకి చిన్న ఉదాహరణ, ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంతమంది మహిళలు పార్లమెంట్ నలుమూలల నుంచి వచ్చేస్తారంటే జగన్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి। రోజు రోజుకి పెరుగుకుంటూ పోతున్నాయి। మన అన్న జగన్ అన్న ఒకసారి చెప్పినాడు, బాధుడే బాధుడు, అది తూచా తప్పకుండా ప్రభుత్వంలోకి వచ్చినాక తన అమలు చేయడం సిగ్గుచేటు వాళ్ళ ప్రభుత్వానికి। ఈ రోజు కనీస నిత్యావసర ధరలైతేనేమి, నాకు అన్నగారు మాట్లాడినట్టు ఏవి కొని తినే పరిస్థితి ఈ రోజు ప్రతి పేద మహిళకి లేదు। వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మహిళలు గాని ఈ రోజు అతని గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఎంత అజ్ఞానమైన పాలన సాగుతోంది మన రాష్ట్రంలో అని ఒకసారి అర్థం చేసుకోవాలి। అన్నగారు కేవలం అభివృద్ధిని మరిచి రోజు రోజుకి ప్రజల్ని ఒక రాజకత ఉన్నట్టు ఏదో పిచ్చుకలకి గింజలు వేసుకుంటున్నట్లు వేసుకుంటూ మన దేశం ఆ రోజు ఎన్నికల బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే ప్రతి దానికి బాధుడే బాధుడు అన్నాడు। అంటే మనం ఏమనుకున్నామంటే ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఏదో బాధుడే బాధుడు అని బాధురాని అని చెప్పాడు, అది కాదయా మనం అర్థం చేసుకోవాల్సింది। నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బాధత అని బాధిత అని చెప్పాడు, అది నిజం చేసుకున్నాడు, మనకు అర్థమైంది బాధుడే బాధుడు వెనక ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు ఏమేం బాధుడు ఈరోజు చూస్తా ఉన్నాం। ఆనాడు చూసినట్లయితే మన ప్రభుత్వంలో 70 రూపాయలు డీజిల్ ఉంటే ఈ రోజు 99.5 రూపాయలు డీజిల్, ఆ రోజు 75-76 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈ రోజు 109 రూపాయలు ఈ రోజు డీజిల్ రేట్లు, అదే విధంగా గ్యాస్ పంట 700 రూపాయలుంటే
950 రూపాయలు. అదే విధంగా మంచినీరు చూసినట్లయితే ఆ రోజు 90 రూపాయలు కిలో ఉంటే ఈ రోజు 180-190 రూపాయలు కిలో. ఈ రోజు ఉప్పు రేటు పెరిగిపోయింది, పప్పు రేటు పెరిగిపోయింది, చింతపండు రేటు పెరిగిపోయింది. ఇంకా పెరిగింది ఏమన్నా ఉందేమయ్యా, మందు రేటు కూడా పెరిగిపోయింది, మందు బాబుల రేట్లు కూడా పెరిగిపోయినాయి. అంటే ఒకటే నిజంగానే మందు బాబుల రేట్లు ఎట్లా పెంచాడు, ఈ రోజు ఒక మందు తాగితే ఒక బాబు 100 రూపాయలు జే ట్యాక్స్ పడతా ఉంది, కానీ అదే విధంగా అమ్మఒడి ఇస్తానని చెప్తా ఉన్నాడు. రోజుకు 100 రూపాయలు అయితే నెలకి ఎంత అవుతుంది, 3000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుంది, 36000 అవుతుంది. 36000లో 14000 తీసేస్తే ఎంత బెనిఫిట్ అయ్యా, 20000 జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్. కాబట్టి మనమంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల్లో కూడా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్రం ఈ రోజు అతాతృణమై అయిపోయింది, కుక్కలు చించిన విసరలా తయారవుతోంది. దాదాపుగా కోట్లన్నీ కూడా 160-170 సార్లు అచ్చింతలు వేసిన సిగ్గుసూడు లేకుండా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతా ఉందంటే